Hi friends, welcome to my channel. Friends, Tamil chusar kada dress neck already ichinappudu manam ade correct size lo raavali ante easy method lo ela kuttalo nenu ee video lo chupistunnanu. Friends, meeru kuda inta perfect ga kuttalante ee video chivari varaki chudandi, nachithe like cheyandi. Friends, adu elago ippudu chuddam. Oka cloth ki fitting cloth enta aithe avasaram undo anta teeskoni iron chesesukunnanu. Dress ki middle lo kachika pettesanu. Facing cloth kuda chinna kachika pettesukoni etu kadalakunda pins tho pettesukuntunnanu ila pins pettadam valla endante charagakunda untundi nu facing cloth entaina ekku teeskovachu friends nenu already dress neck lining attach chesinappude neck ela undo ala oka kutteesukunnanu ade kuttu min nunchi asalu etu charagakunda kutti ela aitesano ade kuttu min nunchi malli oka kutteestunnanu ikkada chupistunnanu kada kuttu paina kuttu raavali. ఇది బిగినర్స్ కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టెక్నిక్ ఇలాంటి చాలా టిప్స్ నా దాంట్లో ఉన్నాయి ప్లేలిస్ట్ లో ఉన్నాయి ఛానల్ కి వెళ్లి ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి బిగినర్స్ కి ఏమన్నా యూస్ అవుతుందని నేను పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇలా కుట్టేసుకున్నాను కదా కుట్టేసిన తర్వాత పిన్స్ అన్ని నేను తీసేసి మిడిల్ లో ఇప్పుడు ఫీజింగ్ క్లాత్ ఉంది కదా ఐరన్ చేశాను కదా అది నేను మొత్తం ఇప్పుడు తీస్తున్నాను అంటే క్లాత్ కి ఫీజింగ్ క్లాత్ విడతీసి ఇలా మొత్తం అన్న తర్వాత ఆ మిడిల్ లో ఏ ఫీసింగ్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని నేను మొత్తం కట్ చేసుకుంటాను అన్నమాట అంటే నెక్ మనకి పర్ఫెక్ట్ గా లోపల స్టిఫ్ గా లేకుండా నీట్ గా వస్తుంది ఫస్ట్ గమ్లా అతుక్కుంటుంది కదా అదంతా లాగేసి తర్వాత కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ చివరి వరకు కట్ చేసుకోవాలి ఇలా చూడండి ఇలా చివరి వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి 1/2 ఇంచ్ అంటే ఒక పాదమంత గ్యాప్ 1/2 ఇంచ్ అంటే తెలుసు కదా 1/2 ఇంచ్ కంటే తక్కువ అంత ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని మిగతాదంతా కట్ చేసుకోవాలి ఎక్కడైతే మనకి మలుపు తీరగాల్లో షేప్ రావాలో అక్కడ క్లాత్ కట్ చేసుకోవాలి కుట్టు వరకు కట్ చేసుకోండి ఏం పర్లేదు కుట్టు మాత్రం కట్ అవ్వకుండా చూసుకోండి తర్వాత ఇప్పుడు మనం ఫీజింగ్ క్లాత్ ఐరన్ చేసుకుంది ఆ దానిపైన కుట్టేసుకోవాలి డ్రెస్ క్లాత్ పైన కుట్టేసుకోవద్దు ఈ కుట్ చేసుకోవడం వల్ల ఏందంటే ఎనకి ఈజీగా టర్న్ అవుతుంది బ్యాక్ సైడ్ కి నెక్ వెనక అంటాం కదా అప్పుడు ఏ మాత్రం ఫోల్డింగ్ కనపడకుండా వెనక్కి చాలా నీట్ గా ఫోల్డింగ్ అయిపోతుంది రౌండ్ నెక్ కి అయినా పై నుంచి ఒక కుట్ చేసుకోవచ్చు ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకి ఫీజింగ్ క్లాత్ మనం ఫస్ట్ మీకు డ్రెస్ కుట్టినట్టు ఐడియా ఉంటే ఫీజింగ్ క్లాత్ ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు అంటే మినిమం 1 ఇంచ్ 1 ఇంచ్ అంతా మళ్ళీ ఎక్స్ట్రా నేను ఒక కుట్టేసుకున్నాను ఆ కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఉంది కదా మొత్తం ఫీజింగ్ క్లాత్ అది మొత్తం మళ్ళీ గమ్ ఉంది కదా అదంతా లాగేసి ఆ కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మళ్ళీ ఫీజింగ్ క్లాత్ కట్ చేసుకుంటాను ఇది బైట్ సైడ్ లోపర్ సైడ్ ఆల్రెడీ కట్ చేసుకున్నాము నెక్ ఉల్టా తిప్పుకున్నాము కుట్టేసుకున్నాం కదా ఇది ఎక్స్ట్రా అన్నమాట ఇప్పుడు ఆ కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఇలా క్లాత్ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా నీట్ గా ఫోల్డింగ్ చేసుకొని ఒక పాదమంత గ్యాప్ తోని మొత్తం వెనక్కి ఎక్స్ట్రా క్లాత్ ను ఫస్ట్ అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే కుట్టిన తర్వాత క్లాత్ మొత్తం కట్ చేసుకున్నాను మీరు ఇబ్బందిగా ఉంది క్లాత్ ఎక్కువగా ఉంది అంటే ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అంత వదిలేసుకొని కట్ చేసుకొని తర్వాత మీరు ఫోల్డింగ్ చేసుకోవచ్చు స్పీడ్ గా ఉన్నందుకు ఒకాల అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్లి కూడా చూడండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను చూడండి మొత్తం వెనక్కి అనుకొని ఇలా ఎనక్ అనుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆల్్రెడీ కుట్టేసుకున్న తర్వాత కుట్టేసుకున్నాను కాబట్టి నేను ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకుంటున్నాను అది మొత్తం ఇప్పుడు ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అది మొత్తం నేను కట్ చేసుకున్న తర్వాత ఎనక్కి ఫోల్డింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు ఎనక్కి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఎక్కడైతే వర్క్ ఉందో అక్కడి వరకు చివరి వరకు నీట్ గా వస్తుంది మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నాను బిగినర్స్ కి అయితే తప్పకుండా యూస్ వచ్చే వీడియో మీ ఫ్రెండ్స్ కి ఎవరకన్నా నేర్చుకునే వాళ్ళు బిగినర్స్ ఉంటే మాత్రం షేర్ చేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఇలా పై నుంచి ఒక కుట్టేసుకుంటే నెక్ రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థాంక్యూ వాచింగ్ ఫర్ మై వీడియోస్ థాంక్యూ ఫ్రెండ్స్